వాన పడలేదు ఏం పడలేదు అప్పుడే ఇంత నీళ్ళు పడి నిండిపోయింది. ఇక్కడ మొన్న రోడ్ వర్క్ చేసే ఆయన కానీ ఇదే ప్రాబ్లం, వాటర్ అన్నీ అక్కడి నుంచి మొత్తము బోరేస్తున్నట్టున్నారు, మొత్తం ఇంకుకుంట వస్తున్నాయి. వచ్చినా కానీ మొత్తం నీళ్ళన్నీ నిలకడగా ఉండిపోయినాయి. మొన్న పెద్ద వర్క్ చేశారు, ఇక్కడ వాటర్ పోవట్లేదు, ఇక్కడ స్టాగ్నెట్ అయిపోయాయి. చూడండి వాటర్ మొత్తం స్టాగ్నెట్ అయ్యాయి, బండ్లు కూడా అన్ని భుజల కింద రావాల్సి వస్తున్నాయి. రోడ్ వేసేటప్పుడే సరిగా జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ బాధ ఉండకపోతున్నాయి కదా. ఆడ వాటర్ కూడా పోవట్లేదు అవుట్లెట్లో నుంచి. ఇక్కడ నీళ్ళన్నీ వాటర్ స్టాగ్నెట్ అవుతున్నాయి కదా, దీనివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అండి? అవును, అక్కడ బోర్ వేస్తున్నారంట. ఓకే ఓకే, అంటే ఆల్రెడీ రిపేర్ చేయించారు కదా. నీళ్ళన్నీ మొత్తం జామ్ అయిపోతున్నాయి, వచ్చే వాళ్ళు కూడా మొత్తం నీళ్ళకైనా వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి వినాయక్ నగర్లో, బాలానగర్లో ఇది పరిస్థితి అండి. మరి అధికారులు చొరవ తీసుకొని మరొకసారి దీన్ని పట్టించుకోవాలని కోరుచున్నాము. ఓటు స్టూడియో శివకుమార్, థ్యాంక్ యూ.